నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. చూసారు కదా, ఇక్కడ చింతకాయ పచ్చడి, పచ్చిమిరపకాయలు, అలాగే పల్లీలతో. రెగ్యులర్గా ఎండుమిర్చితో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా పచ్చిమిరపకాయలతో ట్రై చేసి చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. పచ్చిమిరపకాయల టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది అంటారు, మరొకసారి ట్రై చేసి చూడండి. ఇందులో మరి ఏమేం కలిపామనేది వీడియోలోకి వెళ్తూ చూద్దాం. చాలా సింపుల్గా అయిపోతుందండి చింతతొక్కుతో. మనకి విటమిన్ సి ఎక్కువ కాబట్టి, చింతకాయలో విటమిన్ సి ఎక్కువ కదా, మనకి ఇది నోటికి రుచిని కూడా తెలుస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఒక స్పూన్ చట్నీ, అరే వేడివేడిగా అన్నంలో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఎంత సూపర్గా ఉంటుందో. మరి ఏం చేసాము అనేది వీడియోలోకి వెళ్దామా. మనం ఎప్పుడు కూడా చింతతొక్క అనేది ఎండుమిరపకాయలతో నూరుకుంటాం కదా, ఈరోజు అయితే నేను పచ్చిమిరపకాయలతో నూరుతున్నానండి. కానీ పల్లీలు అయితే ఎండుమిరపకాయలు వేసినా పల్లీలు కావాల్సిందే, పచ్చిమిరపకాయలకైనా పల్లీలు కావాల్సిందే. మరి ముందుగా పల్లీలు వేయించుకుందామా. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను, ముందుగా ప్రీహీట్ ఆన్ ఇస్తున్నాను. పల్లీలు అయితే ఇక్కడ ఆయిల్ లేకుండానే వేయించుకుంటున్నానండి. ఇక్కడైతే పాన్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి వేయించుకుంటున్నాను. చింతపండు తొక్క ఎంతైతే తీసుకున్నానో దానికి కొంచెం తక్కువగా పల్లీలు తీసుకున్నానండి. ఇవి మనం కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరుండి బాగా వేయించుకోవాలి క్రంచీగా వచ్చేలాగా. మూడు నుంచి ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఇవి చక్కగా క్రంచీగా వేగడానికి. ఇక్కడ చూడండి కలర్ కొంచెం మారింది, దోరగా వేగిపోతున్నాయి. ఇలా ఉంటే చాలు. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఆరనిస్తున్నాను. ఈ లోపల ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. పచ్చిమిరపకాయలు వేయించడానికి ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను అండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలన్నీ ఇలా ఘాటు పెట్టుకొని వేసేస్తున్నాను. అన్నిటికీ ఇలాగే వేసేసుకోవాలి. ఇంకా నాకైతే ఇక్కడ మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 15 వరకు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు. మీరు మంటగా ఉన్న కాయలు అయితే 10 వరకు సరిపోతాయి. ఇక్కడ నేను తీసుకున్న చింతతొక్కు కప్పు కోసం ఒక కప్పుకి 10 వరకు మంటకాయలు అయితే సరిపోతాయండి. ఎందుకంటే చింతతొక్కు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు అయితే పడతాయి ఇందులోకి. కొంచెం వేగనివ్వాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి కదా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందామండి. వీటిని కూడా కొంచెం ఆరనిస్తున్నాను. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు, పల్లీలు ఆరే లోపల నేను తాలింపు పెట్టుకుంటున్నానండి. తాలింపు పెట్టుకొని కొంచెం తాలింపు ఆరే లోపల మనం మిక్సీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ చట్నీకి సరిపడినంత ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చింతకాయ పచ్చడిలోకి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది, ఎందుకంటే ఆయిల్ కొంచెం పైన తగులుతూ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కూడా. నేనైతే ఇక్కడ 1/4 కప్కి ఇంకొంచెం పైన వేసానండి. ఆవాలు 1 స్పూన్ వరకు వేస్తున్నాను, అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసాను, వీటితో పాటుగా కరివేపాకు. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు ఇంగు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగు ఇక్కడ వేయట్లేదు, తాలింపు ఆరనిస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి. ఇక్కడైతే ముందుగా పల్లీలు వేసేస్తున్నానండి. పల్లీలతో పాటుగా వెల్లుల్లిపాయలు 1/8 వరకు తీసుకున్నాను. ఇందులోనే సాల్ట్ కొంచెం వేస్తున్నాను. జీలకర్ర ఇక్కడ కూడా 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటున్నాను ముందు. ఇక్కడ చూడండి పల్లీలు మొత్తం కూడా పొడిలాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను బయట పెట్టుకున్న చింతతొక్కు, అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇదంతా కొంచెం వేడి నీళ్లు, చల్లటి నీళ్ళు వేస్తే పచ్చడి నిలవ ఉండదండి, అందుకని కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు కొంచెం నీళ్లు వేడి చేసుకున్నాను. ఇక్కడ నేను ముందు ఇక్కడ 1/2 కప్ వరకు నీళ్ళు యాడ్ చేశాను. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ మనకి. మీరు కొంచెం బరగ్గా కావాలనుకుంటే అలాగే చేసుకోవచ్చు. నేను వేసిన 1/2 కప్కి చూడండి ఇలా వచ్చింది. ఇంకా కొంచెం వాటర్ అయితే నేను వేస్తున్నాను. ఇలాంటి పీసులు వస్తే మాత్రం మనం పక్కన పెట్టుకోవాలి. చింతతొక్కులో సహజంగానే వస్తాయండి పీసులు. కొంచెం చూడండి ఇంకొక 1/2 కప్ వరకు యాడ్ చేశాను.
మళ్ళీ మూత పెట్టి గ్రైండ్ చేస్తున్నాను. మూత పెట్టబోయే ముందు ఇంకొంచెం సాల్ట్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కొంచెం బరకబరగ్గా ఇలా వచ్చేసింది పిచ్చ. ఇలా ఉంటే చాలు, రైస్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుందండి. తాలింపులో వేసేసుకుందాం. ఇది ఇక్కడే నేను తాలింపు వేసిన పాన్లోకి వేసేస్తున్నాను చట్నీ అంతా కూడా. మీకు ఎండుమిరపకాయలతో ఎంత టేస్టీగా ఉంటుందో ఇక్కడ పచ్చిమిరపకాయలతో కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిరపకాయలతో అలవాటు అయ్యామంటే పచ్చిమిరపకాయలతోనే వేసుకుంటాం ఎప్పుడు కూడా. తాలింపు అంతా కలిపేస్తున్నాను. తాలింపు అనేది మీరు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక మీకు కావాల్సినంత వరకు కొంచెం కొంచెంగా కూడా తాలింపు పెట్టుకోవచ్చండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 మంత్ పాటు ఉంటుందన్నమాట. వేడి నీళ్ళు వేసాం కదా, చల్లటి నీళ్ళు వేయలేదు కదా, అందువలన మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకోవాలి ఇది. ఇక్కడ చూడండి, మనం వేసిన ఆయిల్ అంతా మనం కలిపిన తర్వాత పైకి వస్తుంది. అంటే చక్కగా ఆయిల్తో సరిపోతుందండి. ఈ ఆయిల్ ఇంత ఉంటే మనం వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, ఇది ఇలా వచ్చేసింది మనకి రోటి పచ్చళ్ళలాగానే. ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.